నగరంలో వివాదాలు కేరాఫడ్రస్ అయిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఎంక్వైరీ వేయడంతో పాటు స్వయంగా తానే వెళ్లి పరిశీలించారని అన్నారు. మరింత సమాచారం కమిషనర్తో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయం మొత్తం అంబటి మురళి, వైసీపీ నేత అంబటి మురళి చేపట్టినటువంటి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంది. అనుమతులకి నిబంధనలు తొంగలో తొక్కి అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నారంటూ కూడా టీడీపీ నేత ధూళిపాల్ నరేంద్ర ఆరోపించడమే కాదు, ఆ సాక్ష్యాలను కూడా మీడియా ముందు రోజు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్ గారు విజిట్ చేయడం జరిగింది. అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి సార్? ఈరోజు మీరు విజిట్ చేశారు, ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఇక్కడ గ్రీన్ గ్రేస్ టవర్స్ విషయంలో మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మీడియా ద్వారా వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని నేను టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ రైటింగ్ ఫిజికలీ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫైండింగ్స్ ప్లస్ మన రికార్డ్ పరంగా ఉన్నటువంటి రికార్డ్ ఎవిడెన్సెస్ వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమనటం జరిగింది. సో ఆ రిపోర్టు వాళ్ళు వెరిఫై చేశారు 2 డేస్ అలాంగ్ విత్ సిపి వాళ్ళ టీంతో వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ఫైండింగ్స్తో నాతో డిస్కస్ చేశారు. చేసిన తర్వాత మన రికార్డులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్, రికార్డు పరంగా ఉన్నటువంటి మెటీరియల్ ప్లస్ ఫిజికల్గా ఉన్నటువంటి స్టేటస్ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని రావాలన్న ఉద్దేశంతో ఇవాళ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటిది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు వెరిఫై అంటే ప్లాన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని కూడా. సో ఇవన్నీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 2-3 రోజుల్లో ఒక ఫైనల్గా ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే, ఎందుకంటే ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే ఆ రైల్వే లైన్కి సంబంధించి 70 అడుగుల దూరం ఉండాలి, అది రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర తీసుకున్నటువంటి పర్మిషన్కి మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకున్నటువంటి పర్మిషన్కి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు కొంత కమిషన్లకు కక్కుర్తిపడి పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ప్రెజర్తో, గవర్నమెంట్లో ఉన్న ఉన్నతమైన ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళ ప్రెజర్తో ఇచ్చారు అనేది ప్రధానమైన ఆరోపణ. అలాంటి అంశాలు మీ దృష్టికి ఉన్నాయా ఈరోజు విజిట్లో? అదే నేను అంటుంది. ఇప్పుడు నేను ఇవాళ ఫిజికల్గా చూసి వచ్చాను, రికార్డులో ఉన్నటువంటి మెటీరియల్ ప్లస్ ఫిజికల్గా నేను చూసిన మెటీరియల్ అనేది నేను ఒకసారి రీవెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా నేను టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చినటువంటి ఫైండింగ్స్, రికార్డు ఏం చెప్తుంది, ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఒక కంక్లూజన్కి రాలేదు కాబట్టి నేనే పర్సనల్గా ఫిజికల్ ఇన్స్పెక్షన్ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2015లో వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకునేటప్పుడు అప్పుడు మనకు ఆన్లైన్ సిస్టమ్ లేదు, లేనప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, ఆ డాక్యుమెంట్స్లో ఏమన్నా అంటే షార్ట్ ఫాల్స్ ఉన్నాయా ఇవి కూడా చూసుకొని తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని అప్గ్రేడేషన్ చేసుకోవడానికి అంటే ఆ రివైజ్డ్ ప్లాను అప్లై చేసినప్పుడు వాళ్ళు అప్పుడేమీ సబ్మిట్ చేశారు, అందులో ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉన్నాయా లేకపోతే తర్వాత రెక్టిఫై చేసుకున్నారా, తర్వాత మళ్ళా 2024లో కూడా దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3 టైమ్స్ జరిగింది. ఈ క్రమంలో ఏమేమి రికార్డు పరిగణలోకి తీసుకోవాలి, మరి పరిగణలోకి తీసుకోవడంలో ఏమన్నా మన వైపు నుంచి అంటే జిఎంసీ నుంచి ఏమైనా లోపాలు జరిగాయా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఒక 2-3 డేస్లో దీని మీద ఒక క్లారిటీతో హైర్ అఫీషియల్స్కి నివేదించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ నిర్మాణాన్ని ఏమన్నా హోల్డ్లో పెట్టారా లేదంటే కన్స్ట్రక్షన్? జూలైలో షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసినప్పుడు స్టాప్ ఆర్డర్ ఇచ్చారు, వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. సో దాని ప్రకారం వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయకూడదు మేము క్లియర్గా కూడా చెప్పడం జరిగింది మార్నింగ్ విజిట్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే అది అఫీషియల్గానే ఇచ్చిన ఆర్డర్ కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే యాక్టివిటీస్ ఏమి నడవట్ల నేను వెళ్ళినప్పుడు. అది గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ చుట్టూ ప్రస్తుతం రాజకీయం జరుగుతుంది. అయితే ఈరోజు కమిషనర్ వాళ్ళ సిబ్బందితో వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి అవకతవకలు ఏవైతే
కొన్ని ఆరోపణలు వచ్చినాయి. వాటన్నిటి మీద కూడా వివరణ కోరాం. అదేవిధంగా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏవైతే వివరణ ఇస్తారో దాన్ని పరిశీలించిన తర్వాత, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే వివరణ ఏదైతే ఉందో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత త్వరలో మీడియా ముందు కూడా వాస్తవాలు అనేది బయట పెడతాం. ఖచ్చితంగా అందులో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మీడియా ముందుకు తీసుకొస్తామంటూ కూడా కమిషనర్ చెప్పడం జరుగుతుంది. మరోవైపు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ విషయంలో టీడీపీ నేతల నుంచి ఎలాంటి ప్రెజర్ లేదు, కానీ వైసీపీ సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు మాత్రం ఈ విషయంలో కొంత మా ముందు ఒక రెఫరెండం పెట్టడం జరిగింది అని చెప్పు కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇది గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించి మరికొన్ని రోజులు ఈ సస్పెన్స్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ గోపితో రాజేష్, మహా న్యూస్, గుంటూరు నుండి.